ప్రయోజనం. అందుకే భగవంతుని యొక్క అనుగ్రహము బాగా మనలోకి ప్రవేశించడానికి యోగ్యమైన అనుష్ఠాన కాలం ఏది అంటే తెల్లవారుజాము కాలం. తెల్లవారుజాము కాలం ఈశ్వరానుగ్రహం మనలోకి ప్రవేశించడానికి తనంత తానుగా పరమయోగ్యమైన కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం ఒక సంవత్సరం రోజుగా స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలం. ఆ శారదా నవరాత్రుల్లో సరస్వతీదేవిని కానీ ప్రార్థన చేస్తే, అమ్మవారి అనుగ్రహానికి వేడుకుంటే, అమ్మవారి అనుగ్రహం కలిగితే రజోగుణం తమోగుణం విరిగిపోతాయి. నా కోసం నా కోసం నా కోసం అన్న ఆలోచన ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంకల్పములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచే వస్తాయి. ఏదైనా ఒక మంచి పని చేద్దాం అని మీరు అనుకున్నారనుకోండి, మనసు పూర్తి సంస్కారవంతము కానప్పుడు ఆ ఆలోచనతో పాటే పక్కన కొన్ని నిప్పు రెవ్వలు రేస్తాయి. ఎలా ఉంటాయంటే, నేను ఒక పని చేద్దాం అన్నాను అనుకోండి, ఓ మంచి పని చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏదో గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్దాం అన్నాను అనుకోండి, దానివల్ల నాకు కీర్తి ఏమైనా వస్తుందా? ఒక ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నేనేమైనా కష్టపడవలసి వస్తుందా? రెండో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నా చేతి చౌరు ఏమైనా వదులుతుందా? మూడో ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్తే నాకేమైనా కలిసి వస్తుందా? నాలుగవ ప్రశ్న. గుంటూరు వెళ్ళి ఉపన్యాసం చెప్పినటువంటి కారణం చేత నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? ఆఖరి ప్రశ్న. ఆఖరి ప్రశ్నకి జవాబుదారి వహించడం నేర్చుకో. అది సంస్కారమును పొందాడని గుర్తు. ఈ పని చేస్తే కీర్తి వస్తుంది, అందుకోసమే మొదలెట్టకో. మొదట్లో మొదలెట్టినా తప్పు లేదు, కానీ అదే జీవనంగా పెట్టుకోకూడదు. నాకు కీర్తి వస్తుంది అందుకు చేస్తున్నాను, వద్దు. కీర్తి కాముడవై మొదలు పెడితే కొన్నాళ్ళకి అదొక కండూతి కింద ప్రారంభం అవుతుంది. కాబట్టి కొంతకాలానికి వదిలిపెట్టేయాలి దాని మీద ధ్యాస. రెండు కలిసి వస్తుందా? అందుకోసమా? ఈశ్వరుడు కూడా అలాగే ఆలోచన చేస్తే, నీకు ఇవ్వాలంతా నీతో ఊపిరి చేయిస్తే నాకేమైనా కలిసి వస్తుందా అని ఆయన ఆలోచిస్తే నేను అలా ఆలోచించచ్చా? మూడు, గుంటూరు విడితే నా చేతి చమురు వదులుతుందా? ఏమవుతుంది వదిలితే? ఈ ఇచ్చినవాడెవరో వాడే పుచ్చుకుంటున్నాడు. ఖర్చు అయిందో 200, ఎందుకంత భయం నీకు? 200 ఇచ్చినవాడు ఉంటే కదా నీ దగ్గర 200 ఖర్చు అవుతున్నాయి. ఎవడు నీకు 200 ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు మళ్ళీ నీకు లోపం వస్తే, నీకు లోటు వస్తే ఇవ్వడా? దీనికంత బెంగపెట్టుకుంటావు? జవాబు చెప్పి ఆ రవ్వ రేగకుండా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీని వలన నా శరీరం కష్టపడుతుందా? అసలు ఏ కష్టమూ పడకుండా శరీరం నీకు అసలు భగవన్ మార్గంలో నడవడం ఎలా కుదురుతుంది? కష్టపడుతుంది. 2 గంటలు మాట్లాడావు, నీ శ్వాస డస్సిపోయింది. 2 గంటలు మాట్లాడావు, కంఠం నిప్పెట్టింది. 2 గంటలు మాట్లాడావు, పక్కటిముకలు నిప్పెట్టే పిడితే పెట్టే 2 గంటల తపస్సు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు కష్టపడవలసిందే, శరీరం పడితే పడింది. నేను చెయ్యవలసిన పని చేస్తున్నానా? దీనికి జవాబు మాత్రం చెప్పడం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ పీక నొక్కద్దు, ఎందుకంటే 5 ప్రమాణములలో అది చివరి ప్రమాణం. ఇది నేను చెయ్యవలసిన పనేనా? ఇది ఇలా చెయ్యకూడదు అని ఎక్కడి నుంచి ఒక నిప్పు రవ్వ ఉన్నా ఆ పని మాత్రము చెయ్యవద్దు. ఎందుకని అంటే అంతరాత్మ ప్రమాణమై ఉంటుంది. 5వది శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ 5వ ప్రమాణం అది. అంతరాత్మ ఈ పని చేయడం మంచిది కాదు అన్నదాని జోలికి వెళ్ళవద్దు, పర్వాలేదన్నమాట వాడవద్దు, అది చెయ్యకూడదు, వదిలిపెట్టేసేయంతే. దానికి జవాబు చెప్పడం నేర్చుకో. దాని చేత సంస్కారవంతమవుతుంది మనస్సు. ఈ సంస్కారవంతమైన మనస్సుని ఏమని పిలుస్తారంటే శాంతము కలిగిన మనస్సు అని పిలుస్తారు. ఈ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారో తెలుసా శాస్త్రంలో? కాళిదాస మహాకవి నవరత్నమాలా స్తోత్రం అని చేశాడు సరస్వతీదేవి మీద. అందులో ఆయన ఒక మాట అన్నాడు, వీణా సంక్రాంత కాంత హస్తాంతం శాంతం మృదుల స్వాంతం అన్నాడు సరస్వతీదేవిని. సరస్వతీదేవి వీణ పట్టుకుని కూర్చున్నటువంటి మూర్తి వంక చూశారనుకోండి, ఆవిడ వంక అలా చూసి నమస్కారం చేసి ఆ మూర్తిని మనసులో పెట్టుకుని తలుచుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆవిడ అనుగ్రహ ప్రదాతగా ఉంటుంది.
ఇదిగో నేను చెప్పానే ఆఖరి ప్రశ్నకి జవాబు చెప్పడం, దానికోసం బతకడం అలవాటు చేస్తుంది ఆవిడ. ఈ సంస్కారవంతమైన మనస్సు, ఈ శాంతమైన మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే శారద అనుగ్రహంగా వస్తుంది. అందుకే వీణాపాణిగా శారదా నవరాత్రులని చివరి మూడు రాత్రులు సరస్వతీ పూజలు చేస్తారు. విశేషంగా ఎవరు ఏ పనిముట్టు వాడతారో ఆ పనిముట్టుకే పూజ చెయ్యాలి. చాలామంది తెలియక పిల్లలే పూజ అనుకుంటారు. కాదు, ఇంట్లో నాకు ప్రతి పూట చాలా మంచి పక్వం చేసిన పదార్థాన్ని పెట్టే నా భార్యకి గరిటె సాధనం, దాని ఆయుధం గరిటె, నాకు కలం గరిటె, ఒక బ్రాహ్మణుడికి పంచాంగం గరిటె, ఒక శిల్పికి ఉలి గరిటె, ఒక ఉలి ఆయుధం, అలాగే ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం, ఒక సైనికుడికి కత్తి ఆయుధం, ఒక విద్యార్థికి పుస్తకం ఆయుధం. ఆయుధ పూజ అన్న మాటకు అర్థం సైనికుల ఆయుధాలు అని కాదు, నీ యొక్క విభూతి దేనిలోంచి ఉద్భుతమవుతుందో అది సరస్వతీ కటాక్షమునకు హేతు. బుగ్గ అక్కడి నుంచి బుడబుడబుడబుడబుడబుడబుడబుడమంటూ విభూతి వస్తోంది నీకు. ఆ విభూతి దేనిలోంచి వస్తోందో, దానికి కారకమైన ఏ వస్తువు ఉందో దాన్ని ఆయుధంగా అక్కడ పెట్టి పూజ చేస్తారమ్మా. ఆ ఉబుకుతున్నటువంటి ఊట ఆగకూడదు, అది ఇంకా బాగా ఊట అందుకుని నేను తరించాలి. అందుకు శారదా నవరాత్రుల్లో మూడు రాత్రులు సరస్వతీ పూజ. ఆ తొమ్మిది రోజులు పోగొట్టుకోకూడదు. ఇవాళ నేను గుంటూరు శారదా పరమేశ్వరి దేవస్థానానికి వెడితే నా తల్లి బంగారు చీర కట్టుకుంది. బంగారు చీర కట్టుకుని ఎర్ర తామర పూలు గుత్తులు 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 గుత్తులుగా చుట్టూ అలంకారం చేసుకుని ఆ చంద్రవంక పెట్టుకుని తెల్లటి తల్లి శరజ్జోత్సన శుద్ధాం శిశయుత జటాజూట ముకుటాం వరత్రా సత్రాన స్ఫటిక గుటికా పుస్తకరాం అంటారు శంకర భగవత్పాదులు. నా తల్లి తెల్లగా మెరిసిపోతూ ఇలా అభయహస్తం పట్టి చేతిలో బంగారు వీణ పట్టుకుంది. మాణిక్య వీణాం ఉపలాలయం తీమ్మన వీణ పట్టు కూర్చుంటే నా మనసు పరవశించిపోయింది. యథార్థానికి నాకు వెంటనే అక్కడే కూర్చుని ఓ గంట సేపు జపం చేసుకుందాం అనిపించింది. ఎదర ఇంకా అశ్వీజ మాసం శారదా నవరాత్రుల్లో నా తల్లిని ఎలా చూడాలని శాస్త్రాలు చెప్తున్నాయో అలా అమ్మా శారదా పరమేశ్వరివి కనుక దర్శనమిచ్చి అనుగ్రహించావా, కాళిదాస మహాకవి అంతటి వాడు ఈ రూపాన్ని కదమ్మా స్తోత్రం చేశాడనిపించింది. అందుకే శంకర భగవత్పాదులు అదే అంటారు, సకృణత్వానత్వాకథమివసతాం సన్నిధదతై మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః పణితయః అంటారు. సకృణత్వానత్వా, ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నల జాబితాలో ఇది చెయ్యవచ్చా అని అడిగి ఇది చెయ్యవచ్చు అంటే చేస్తున్నవాడు ఒకడున్నాడే, ధర్మం కోసం నిలబడినవాడు. అలా ప్రశ్న వేసుకుని బ్రతకగలిగిన సంస్కారం ఆవిడే ఇచ్చి అలాంటి వాడు ఇలా అని వెళ్ళిపోతే చాలట, వాడికి మధు క్షీర ద్రాక్ష తేనె ద్రాక్ష పళ్ళు పాలు ఎలా ఉంటాయో అటువంటి కవితా ధారలను వాగ్వైభవాన్ని ఇచ్చేస్తుంది, ఇచ్చి అనుగ్రహించి తరింపచేస్తుంది ఆ తల్లి. అందుకే అటువంటి మనసున్నవాడు ఎన్ని పూజలు చేశాడు కూడా లేదు, ఒక నమస్కారం చాలు అమ్మవారు అనుగ్రహించేస్తుంది అంతే. కాబట్టి మనసు సంస్కారవంతము కావాలి. ఆ సంస్కారమును ఇవ్వగలిగినటువంటి పూజ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు.